ఫలాభ్యాం శూద్రాన జాయతే. వాడు ఏం చెప్పిండు ఆ శాసనంలో, ఆ రాజ్యాంగంలో ఏం చెప్పిండంటే, మనుషులు లేనటువంటి వాళ్ళు ఈ బ్రహ్మదేవుడు నుంచి పుట్టారు. ఈయన బ్రహ్మదేవుడు నా చేతిలో ఉన్నాడు, వాటర్ బాటిల్. ఈయన బ్రహ్మదేవుడు అనుకోండి కాసేపు, ఈ బ్రహ్మదేవుడు మనుషులను పుట్టిస్తున్నాడు. ఎక్కడి నుంచి పుట్టిస్తున్నాడు? బ్రాహ్మణ అస్య ముఖ మాసి, బ్రాహ్మణుల ముఖంలో నుంచి. బ్రాహ్మణం బ్రాహ్మణుడు, అస్య ముఖ ముఖంలో నుంచి మాసి పుట్టింది. బ్రాహ్మణులు ఈ బ్రహ్మదేవుడి యొక్క ముఖంలో నుంచి పుట్టారు. బాహు రాజన్య కృతాహ, బాహువులు అంటే భుజాలు, రాజన్య క్షత్రియులు, కృతాహ చేయబడ్డారు. క్షత్రియులు ఈ యొక్క భుజాల నుంచి చేయబడ్డారు. ఊరు తదస్యద్వైసహ, ఊరు ఊరు అంటే తొడలు, యద్వైసహ కోండోలు పుట్టింది. కోండోలు తొడల నుంచి పుట్టినట్టు బ్రహ్మదేవునికి. పదభాగాభ్యాం శుభ్రాన జాయతే, పదభాగాభ్యాం పద అంటే కాళ్ళు, భాగాభ్యాం భాగం ఇచ్చి శూద్రహ శూద్రుడు నజాయతే పుట్టిండు. కాళ్ళ నుంచి ఎవరు పుట్టిందట? శూద్రుడు పుట్టిందట. శూద్రుడు అంటే ఎవరు? ఎస్సీఎస్సీలు, ఎస్సీఎస్సీలు శూద్రుడు కాదు నాయన, ఓన్లీ బీసీలే శూద్రుడు. బీసీలు అంటే సాగలి మంగలి కమ్మరి కుమ్మరి గొల్ల కురువ యాదవ ముద్రాసు పద్మశాలి కమ్మరి ఒటంగి సౌర ఈ కులాలు రెడ్డి కమ్మ కాపు వెల్మ వీళ్ళంతా శూద్రుడు. అందుకే ధన్యం ఉండదు, బెల్ట్ ఉండాలి. బెల్ట్ అంటే ధన్యం. అంతా బెల్ట్ ఉన్నది కథ వేరే ఉంటుంది, బెల్ట్ ఉన్న కథ వేరే ఉంటుంది. బెల్ట్లోని శైలి వేరు వాడు, సూర్య వేరు అయిత మా పోయి నిలవడం పెట్టు చూస్తాడు, వాడు పక్క చూడు ఎట్టు చూస్తాడు గాంధీలాగా. మా మోహన్ దాస్ గాంధీ ఉన్నాడు కదా, అదే మహాత్మా గాంధీ అంటారు చూసారా, ఆయన లెక్క చూస్తాడు వాళ్ళు. మనవాడు సాక్షిగా చూస్తాడు గుడ్లూరిని, ఇంకా ఉంటుంది పోత పోత అనుకుంటాడు వీడు. ఆయన ఆయనకి ఇలా కొద్ది మాసం తిన్నాక బిర్రలు అవుతారు మా వాళ్ళు. నా కొడుకులారా కదా ఎప్పుడు రాని బిర్రలు అవుతారు. బండి చేసినట్టే ఇక ఈ బుర్ర ఉపయోగిద్దాం, ఈ ఎట్లా ఇవన్నీ ఉండవు మా వాళ్ళు. ఉంటే ఒకటే ఒక ముచ్చుతా చెప్పు వాళ్ళు తాగుతా తిన్నాక అసలే ఆగాడు మావాడు. మానవుడు ఉంటే ఆగాడు, మాది కూడా తింటే ఆగాడు అన్న సమయం ఉంది. మా వాళ్ళకి అట్లా ఉంది ఎవరండి మిత్రులారా. వాడు చెప్తాడు శూద్రుడు అంటే బీసీలు, బీసీ సోదరులారా మీరు వినాలా చెప్పండి, మీ బీసీ సోదరులకు ఇక్కడ ఉన్న వాళ్ళకు, మన బీసీ సోదరులకు కాళ్ళలో నుంచి పుట్టిన కదా మీరు. ఎక్కడుకుంటారా మీరు కాళ్ళ నుంచి పుట్టినట్టు అసలు నాకు అర్థం కావట్లే. అది కట్ చేస్తే మరి మానవ మార్గాలు ఎక్కడి నుంచి పుట్టారు? ఇది పాయింట్. సోదరులు అంటే బీసీలు, వాళ్ళంటే కాళ్ళ నుంచి పుట్టారు. మరి మానవ మార్గాలు ఎక్కడ పుట్టారు? వాడు అన్నాడు మానవ ఆదిగోళ్ళు బ్రహ్మదేవునికి పుట్టలేదు నాయన, మానవ ఆదిగోళ్ళు రాక్షసులకు పుట్టినవాడు అంటే దయ్యాన్ని పుట్టాం మనం. వాళ్ళు దేవతలు పుట్టే మనం దయ్యాన్ని పుట్టామని చెప్పారు మిత్రులారా. ఈ రకంగా వ్యక్తి ఏం చేశాడంటే, ఈ నాలుగో తారుగా పుట్టినటువంటి కాళ్ళ నుంచి పుట్టినటువంటి వాడు సూర్యుడు ఎవరైతే ఉన్నాడో అంటే సాగరాళ్ళు మంగళాళ్ళు కుమ్మరాళ్ళు అట్లాగే కమ్మరాళ్ళు కౌశలాళ్ళు వడ్రంగులు గొల్లలు కురుమలు పద్మశాలీలు రెడ్లు వెల్మలు కమ్మలు ఏరో సార్ ఉండరు ఐదవరన్నా పైన ఉన్నా ఏం బాధపడకండి, మీ పంచాయత్ ఏం రానియను నాకు గట్టిగా చెప్తున్నామే విషయ అన్నా ఎక్స్ జడ్పీస్ గట్టిగా చెప్తున్నాడు ఇప్పుడు చెప్తా ఉండే మీ శ్రీ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కాదా చెప్పాలే, చెడ్డి యాగం చేసిందా లేదా? ఎన్నిసార్లు చేసిండు? రెండుసార్లు చేసిండు. ఇప్పుడు మూడో యాగం చేయబోతున్నాడు, దాని పేరు సుదర్శన యాగం. ఓకేనా? నేను అడుగుతున్నా కేసీఆర్, కేసీఆర్ నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ముంటే రేపు జరగబోయే సుదర్శన యాగంలో నాలుగు దండం పోసలు వేసుకో ఎక్కువ చెప్పాలి. నీకు పెద్ద పనిలే, నువ్వు శ్లోకాలు చదవద్దు, నువ్వు మంత్రాలు చదవద్దు, ఎందుకంటే నీకు ముసల్దానం వచ్చింది కాబట్టి నువ్వు చదవలేవు. నీకు ఒకటే ఒక ముచ్చట, నాలుగు దండె పోసలు మెడలు వేసుకో చూద్దాం దమ్ముటే వేసుకోలేవు. ఎందుకంటే నా శుద్ధం వేదం నదీయతాం, అమ్మడే శ్లోకం చదువుతాడు పక్కన ఉన్న శ్రీనగర్ స్వామి, అమ్మా నీకు దండె వేయడం కుదరదే కేసీఆర్ అమ్మా. ఎందుకో శుద్ధం వస్తే వేదం నదీయతాం,
శ్రుగాని సూర్యుని గాని వేలు వేసుకునే అధికారం లేదు కాబట్టి నీకు జన్మ లేదు బిడ్డ సభ్యత మూసుకొని పండుకో పొక్కల కలిపి బాగుందా కాబట్టి నువ్వు మామూలుగా తెలిసి తర్వాత నువ్వు బాగున్నావు లేక చెబుతున్నావు నీ కొంప ముసుకొని ఎప్పుడో నేను చెప్తున్నా మీరు కూడా చెప్పు పోయినప్పుడు మొదలు మిత్ర ఆ రకంగా వాళ్ళు ఈ దేశంలోకి వచ్చేసి మనల్ని చదువుకోనియలేదు అవన్నీ నేను శ్లోకాల్లోకి వెళ్ళను కానీ ఉదాహరణ చెప్తాను చదువుకోనియలేదు మనం ఎందుకంటే మీరు కాలనడించి పుట్టిన కాబట్టి మీరు చదువుకోవద్దు మీరు రాక్షసులు పుట్టిన కాబట్టి మీరు చదువుకోవద్దు చదువుకుంటే నాలుకల కోసం చదువుకుంటే బిరుదుల కోసం చదువుకుంటే మర్మావయవాలు కోసేస్తాం జ్యూహాయ ప్రాప్ను యాచేదం జ్యూహాయ నాలుక ప్రాప్ను యాచేదం కోసేస్తాం నాలుకలు కోసేస్తాం చదువుకుంటే మీరు ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగాలు చేసే అధికారం మీకు లేదు చదువుకుంటే మీరు న్యాయాధికారులు అవుతారు అంటే జడ్జీలు అవుతారు జడ్జీలు అయ్యే అధికారం మీకు లేదు ఎందుకంటే మీరు జడ్జీల్లో వస్తున్నప్పుడు మా బాపనాలు వచ్చారు కాబట్టి మా బాపనాలు మీరు విచారణ చేస్తారు కిందికులు వాళ్ళు పైకుల వాళ్ళు విచారణ చేసే అధికారం మీకు లేదు నా పాఠ్వీవాకం శుభ్రం వజ్జియ ఒక్క శ్లోకం తప్ప నా ముక్కు నెల రాస్తానండి జాలని శూద్రుడు ఎవరైనా న్యాయవాది పాఠ్వీవాకం శూద్రుడు ఎవరైనా న్యాయవాది కావాలనుకునే వాడిని వర్జయ నిలువున తీసుకున్న పడేయండి అట్లా మనల్ని అన్నిటికీ ఆయుధాలకు డబ్బుకు భూమికి చదువుకు ఉద్యోగానికి అధికారానికి ఆలకు మొత్తానికి దూరం చేసి పడేశారు అందుకే మనం అంటాక్సబిలిస్ట్ అయ్యాం ఊరికి దూరంగా అతిశూద్రం అయ్యాం అందుకే మనం బ్యాక్వర్డ్ క్లాస్ అయ్యాం బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇద్దరు చెప్పారు శూద్రుడు చాలా మంది తెలియదు మీరు ఈ విషయాన్ని చెప్పండి మన సోదరులకు ఈ రాష్ట్రంలో సాగరాలు బీసీలు కానీ ఏ సాగరంలో తమిళనాడులో ఎస్సీలు కర్ణాటకలో ఎస్సీలు బీహార్లో ఎస్సీలు ఢిల్లీలో ఎస్సీలు ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు మధ్యప్రదేశ్లో ఎస్సీలు రాజస్థాన్లో ఎస్సీలు మహారాష్ట్రలో ఎస్సీలు మీరు ఇక్కడ మమ్మల్ని అంటే వాళ్ళని చూస్తున్నారు కానీ మీరు ఆ రాష్ట్రాల్లో పోతే మీ వాళ్ళ పరిస్థితి కూడా అదే ఉంది మీరు మేము ఎక్కడో ఒక దగ్గర అంటారని వాళ్ళ మీద గుర్తించుకోవాలి ఇవ్వబట్టే సోదరులారా ఇక్కడ ఈ మధ్య గౌరుస్తున్నారు గౌరుస్ ఎక్కువైపోయింది పంచాయతీ ఈ మధ్య ఎస్సీల మీద దాడులు చేశారు ఇప్పుడు ఎక్కువ గౌరుస్ యాదవ్ అయిపోయారు నేను చెప్తా ఉన్నాను మీరు గౌరుసు చెప్పండి మీరు గౌరుసు తెలంగాణలో బీసీలు కానీ ఇదే గౌరుసు తమిళనాడులో ఎస్సీలు నాడారు ఇదే గౌరుసు ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు పాస్వాన్లు ఇదే గౌరుసు మీరు కేరళకు పోతే ఎస్సీలు ఎజావాలు దేశంలో మీరు కూడా చాలా చోట్ల ఎస్సీలో ఉన్నారని కలుగీత కార్మికులు అన్నది చెప్పవలసిందిగా నేను మనం చేస్తాం ఇకపోతే సోదరులారా మన దగ్గర మంగళాలు ఉంటారు మంగళాలు కూడా మనకు సౌరం చేసేటోళ్ళు కాదు ఒకనాడు కానీ మీరు వాళ్ళకి చెప్పాలి మీరు ఇక్కడ బీసీలు కానీ మీరు వైశాఖ పోతే మంగళూరు ఎస్సీ జాబితాలో ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తు చేస్తా ఉన్నా అంటే మీరు కూడా అక్కడ మీ ఊరు కూడా ఎస్సీలే మీరు ఇక్కడ రిజర్వేషన్ పోయి సంఘాలు పెట్టే దేశం మొత్తంలో మీ రిజర్వేషన్ కూడా పోతే అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఇదందరి మన బాధ్యత ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాను సోదరులారా ఇరవై వచ్చేవాళ్ళు ఇది చాలా ఉన్నాయి వాడు జోలికి పోను టైం లేదు ఇక్కడికి వస్తా ఇక ఈ రకంగా మనల్ని అండరాని వాళ్ళని చేసి వీటన్నిటికి దూరం చేసిన తర్వాత అందుకే గ్రామంలోకి వెళ్తే ఒక్క మాల మార్గంలో కూడా 2 ఎకరాల భూమి ఉండదు ఒక్కరికి కూడా ఇంట్లో ఆయుధాలు ఉండవు ఏ ఒక్కరికి కూడా అధికారం ఉండదు ఎవరన్నా పొరపాటున అధికారంలోకి వచ్చిన సీట్లను వాడు కూర్చుంటాడు పక్కనే స్టూల్ వేసుకొని మనోడు కూర్చుంటాడు ఆయన సర్పంచ్ ఏమో మనోడు ఉంటాడు వాడే సీట్లో కూర్చుంటాడు పటేల్ వచ్చి మనోడేమో పక్కన స్టూల్ వేసుకొని కూర్చుంటాడు నేను పాదయాత్ర చేస్తున్నా ఒకసారి 590 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆమనగల్ నుంచి అలంపురం వరకు చేస్తే వాళ్ళ ఊరికి పోయి భోజనం పెట్టమని సర్పంచ్ అడిగాం అయ్యా కూర్చోరన్న ఒక ఆమె పెద్ద మనిషి కూర్చున్నాం అందరికీ కీలు ఇచ్చింది కీలు తాగుతాం ఏమమ్మా సర్పంచ్ని పిలిపియామమ్మా అని మేము జర ఉండరాయా ఒక 10 నిమిషాలు ఆగురంటుంది ఏమైనా అంటే మనిషిని పంపినా అంటుంది ఆమెకన్నా ఫోన్ లేదు నెంబర్ చెప్పమ్మా అంటే తెలియదు అంటారు మొత్తాన్ని పట్టుకుని వచ్చింది తెల్లలో పాయింట్ వేసుకొని చెప్పి కుట్టిలో కూర్చున్నాడు ఆ చెప్పండి సార్ అండి ఏం లేదండి పాదయాత్ర చేస్తున్నాం కొంచెం మధ్యాహ్నం భోజనం పెట్టాం ఇక్కడ ఏమైనా దగ్గరలో మేము ఎస్ఎస్సీ బీసీల కోసం పాదయాత్ర చేస్తున్నాం సరే సరే అని ఫోన్ చేసి అరే నేను ఉపసర్పంచ్ మాట్లాడుతున్నాను
nak sorone gini. Leo, ujawan. Leo, ini, hey, nunggu aja lah, sarapan sih jam sepuluh dan kian. Hah, leh, tapi ini yang ini usulan, eh, asli ini orang. Leh, orang. Sarapan sih tegak orang. Nenek bidan usulni. Leo, itu mungkin mau percaya lagi sekarang. Nenek, anak, ini kok kasar, ini kurang, ini iklan di repeat aite. Patela, patamagal gak ni, pernah ada hati yes potan ya. Malah ini lagi pun yang kat chair lo gurcer aja patel, kawan ada yang diskusi macam ni. Ini petanu jalan istana, ya kerana mana bakti lekar nai, khasa sarpan juga angin manam ke kalian kumulus nai, jadi peristi angin kalian ni, oh asalnya ke matang ni, bumi ni lekar ni, pertama bohong ke, patel ini kalian gusur, hari esok dah, santun betul dah. Nih ku reservation lo sarpan kilu MPT silu, jadi peristi ni cini Baba Sahab biar ambil kerana ni cina.